నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎందుకంటే నేను బాధపడ్డాను. అవగాహన లేని కొంతమంది చేసే తప్పుల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవడమే కాక బతకడమే నరకంగా మారిన వాళ్ళలో ఒకడిగా నేను బాధపడ్డాను. మండలాఫీస్లో లంచం ఇస్తే గంటలో అయ్యే పనికి చెప్పులరిగేలా నెలలు తిరిగినా అదే పని కానప్పుడు నేను బాధపడ్డాను. కనీసం ఎక్స్రేలు, టెస్టులు, సరైన చికిత్స, సరైన సదుపాయాలు లేక ఒక్క సర్జరీ చేయలేని ప్రభుత్వ ఆసుపత్రి వల్ల జేబులో రూపాయి లేక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయే స్తోమత లేక అనారోగ్యంతో నాకు బాగా కావాల్సిన వ్యక్తులను కోల్పోయినప్పుడు నేను బాధపడ్డాను. రాత్రనక పగలనక కష్టపడి చదివి ఈవెంట్స్ కోసం ఎన్నో నొప్పులను భరించి ఉద్యోగం సాధించిన పోలీసులను 10 అక్షరాలను ఒక దగ్గర అమర్స్తే సరిగ్గా చదవలేని కొంతమంది నాయకులు అసభ్యకరమైన మాటలతో తిట్టినప్పుడు నేను బాధపడ్డాను. వాళ్ళని చెంపదెబ్బలు కొట్టినప్పుడు నేను బాధపడ్డాను. తమ కుటుంబాన్ని, సంతోషాలను వదులుకొని ఎన్నో అవమానాలను, బాధలు పడి కన్నీళ్లను దిగమింగుతూ కష్టపడి సమాజం గురించి తెలుసుకుని ఉద్యోగం సాధించి దేశానికి ఏదో మంచి చేయాలని కలలుకనే కలెక్టర్ను 10 మందిని తొక్కుతూ కనీస అక్షర జ్ఞానం లేని నాయకులు తమ కింద పనిచేయిస్తుంటే నేను బాధపడ్డాను. మత్తుకు అలవాటు పడిన యువత ఆ మత్తులో అక్క, చెల్లి, తల్లి అని తేడా లేకుండా చివరికి ప్రేమించిన ప్రియురాల్ని కూడా నడి రోడ్డుపై చంపినప్పుడు నేను బాధపడ్డాను. లంచం ఇస్తే కానీ రాని ఉచిత పథకాల కోసం బానిసల ఒకడి కాళ్లపై పడుతుంటే నేను బాధపడ్డాను. ముడ్డిపైకి 30 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించలేక తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేక చస్తూ బతుకుతున్న ఎంతో మందిని చూసి నేను బాధపడ్డాను. ఒక్కరోజు కూడా తమ పవిత్ర గ్రంథం చదవనోడు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసమే కులమతాలను రెచ్చగొట్టినప్పుడు వాటికి బలైపోయిన ఎంతో మందిని చూసి నేను బాధపడ్డాను. అందులో తమ కొడుకులను పోగొట్టుకుని నరకయాతను అనుభవిస్తున్న ఎంతో మంది తల్లిదండ్రులను చూసి నేను బాధపడ్డాను. మా కొడుకు ఏదో సాధిస్తాడు అని కలలు కన్న తల్లిదండ్రులు అదే కొడుకు ఎవడికో జెండాను మోస్తూ, జిందాబాద్లు కొడుతూ వాళ్ళిచ్చే మత్తుకు అలవాటు పడి నేరాలు చేసి పోలీస్ స్టేషన్లలో, హాస్పిటల్లో పడితే వాటి చుట్టూ దిక్కుతోయక తిరుగుతున్న తల్లిదండ్రులను చూసి నేను బాధపడ్డాను. ఒక మనిషికి ఖచ్చితంగా అవసరమయ్యే తిండి, చదువు, వైద్యం తప్ప మిగతావన్నీ ఉచితంగా కావాలనుకుని బానిసలుగా బతుకుతున్న వాళ్ళను చూసి నేను బాధపడ్డాను. వాటి కోసం తమ కన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తున్న తల్లిదండ్రులను చూసి నేను బాధపడ్డాను. ఒక్క ఓటుతో ఇవన్నీ మార్చుకోవచ్చని తెలిసిన మందు, బిర్యానీ నోట్ల కోసం ఆ ఓటును అమ్ముకుంటున్న ఓటర్లను చూసి నేను బాధపడ్డాను. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎందుకంటే నేను బాధపడ్డాను.